అల్లా సుబ్హానా తాలా ఎప్పుడైతే ఈసా అలై ఇస్లాంని పంపించాడో అప్పుడు ఒక గొప్ప అద్భుతం ద్వారా పంపించడం జరిగింది. ఏమిటది? మరియం అలై ఇస్లాంకి వివాహం కాకుండానే మరియం అలై ఇస్లాం కన్యకగా ఉన్నప్పుడే కన్యక గర్భం నుండి ఈసా అలై ఇస్లాంని పుట్టించడం జరిగింది. ఎందుకని? ఇది అల్లా యొక్క సూచన. ఈ సూచన చూసైనా ప్రజలలో మార్పు వస్తుందేమో, దేవుడి గొప్పతనాన్ని గ్రహిస్తారేమో, దేవునికి దగ్గరగా వస్తారేమో, ఈసా అలై ఇస్లాం ప్రవక్త మాట నమ్ముతారేమో అని ఒక గొప్ప సూచనగా ఈసా అలై ఇస్లాంని కన్యక గర్భం నుంచి అల్లా సుమంతలా పుట్టించినప్పుడు వారిలో కొందరు గ్రంథ ప్రజలు అనసాగారు, ఈయన సొయానా దేవుని కుమారుడే అనేసి. అల్లా ఖురాన్లో స్పష్టం చేశాడు. ఖురాన్ గ్రంథంలో సురే అలీ ఇమ్రాన్ 359వ వాక్యంలో చూసుకున్నట్లయితే ఈసా అలై ఇస్లాం యొక్క సూచన ఏదైతే ఉందో ఆదమ్ అలై ఇస్లాం లాంటి సూచన లాంటిదే. ఈసా అలై ఇస్లాం పోలిక ఎలాంటిది? ఆదమ్ అలై ఇస్లాం లాంటి పోలిక. ఆదమ్ అలై ఇస్లాంని నేను మట్టితో పుట్టించాను, ఆ తర్వాత అయిపోని ఆజ్ఞాపించాను. ఆదమ్ అలై ఇస్లాం తయారైపోయారు. ఆదమ్ అలై ఇస్లాం మట్టితో సృజించాడు. దేవుడు అనుకుంటే సమస్తము చేయగలడు. మట్టితో ఆదమ్ అలై ఇస్లాంని, ఆదమ్ అలై ఇస్లాం పక్కటి వెంపుకతో హవ్వా అలై ఇస్లాంని, తండ్రి లేకుండా ఈసా అలై ఇస్లాంని, సమస్త మానవులని వీరపు బిందువు ద్వారా సృష్టించగలిగాడు. ఇది దేవుని యొక్క గొప్పతనం. తండ్రి లేకుండా పుట్టిన ఈసా అలై ఇస్లాం గొప్పతనం కాదు, కానీ తండ్రి లేకుండా ఈసా అలై ఇస్లాంని పుట్టించినది అల్లా యొక్క గొప్పతనము. ఈసా అలై ఇస్లాం అల్లా యొక్క సూచనలలో ఒక సూచన.